తీసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసి అక్కడ మీరు వచ్చినటువంటి పిల్లలు కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి కార్యక్రమాన్ని ఆయన మన యొక్క మరణాన్ని తన శరీరం మీద కొట్టివేశాడు. హల్లెలూయా. ఇదే బాప్తిజం నీటి ద్వారాగా కానీ అగ్ని ద్వారాగా కానీ బాప్తిజం ఇస్తూ ఉంటారు. బాప్తిజించినప్పుడు మనల్ని దైవజనులు నీటిలోనికి తీసుకెళ్ళిన తర్వాత సెల్స్ పైన చేయించి మనల్ని అలా నీటిలో ముంచుతున్నప్పటికీ మనము చనిపోయినాం. ఒక్క నిమిషము ఒక క్షణము ఆయన మనల్ని అలా ఉంచుతారు, సమాధి చేయబడ్డాం, తిరిగి లేపుతారు, లేపబడ్డాం. దేవుని స్తోత్రం. ఇది మనము పాత జీవితాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనమైన జీవితంలోకి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. ఒకసారి ఇది ఎలా జరిగింది ఒకసారి, ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను చెప్పదలుచుకుంది కుదించుకుంటున్నాను. ఆదికాండము అమ్మా ఒకసారి చూడండి, ఆదికాండము 1:27, 1:26. చాలు చాలు అమ్మా వినండి, మనస్ఫూర్తి వినండి ఒకసారి. దేవుడు నరుణ్ణి సృష్టి ఆరంభానికి ముందే ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆరంభానికి ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను అల్లు రెట్నాయుడిగా చేసిన పెళ్ళిలో పుట్టాలి, అక్కడ పుట్టిన తర్వాత నేను చేసినటువంటి కొట్టి వేషాలు రకరకాల వేషాలు అన్నీ వెయ్యాలి. ఇదంతా లిఖించబడింది. ఎన్ని గొంతులేసిన వీడు తిరిగి నా మార్గంలోకి రావాలి, దేవుని స్తోత్రం, నా పద్ధతికి రావాలి అని నా పేరు, నా తండ్రి పేరు, నా తల్లి పేరు, నా కుటుంబము అంతా కూడా, కుటుంబంలో నేను ఒక్కడే వస్తానన్నా, నా తోపు నా భార్య వస్తుందా, ఆమె తమ్ముడు వస్తున్నారా, ఎవరు వస్తారు, దేవుని సంకల్పం. సృష్టి ఆరంభానికి ముందే నా పేరు నా విధానం అంతా కూడా రాసేయబడింది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మన పోలిక చొప్పున, అక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారమ్మా, దేవుడు ఏమన్నాడు, మన పోలిక టీచర్ గారు, మన పోలిక అంటే నా పోలిక చొప్పున, ఒరే నీ పోలిక చొప్పున, ఒరే నీ పోలిక చొప్పున అని లేదు. మన అంటే ఎవరున్నారు, యెహోవా, ఇక ఎవరో ఇద్దరు ఉన్నారు, అంటే ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఓకే, దేవుని స్తోత్రం. అక్కడ ముగ్గురు ఉన్నారు. మనము మన పోలిక చొప్పున అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వరూపంలో మానవుని దేవుడు తయారు చేశాడు, దేవుడి స్తోత్రం. అక్కడికి ఒక అధ్యాయం ముగిసింది. తాను తయారు చేసినటువంటి మనుషుడు తన భుజాల మీద ఎక్కి తన గుండెల మీద పడుకొని తనతో కలిసి ఆడుకోవాలని వారితో చల్ల పూట వారితో ఆడుకుంటూ, పిల్లలారా మీరు ఎక్కడ ఉన్నారు, ఇది మన యాక ఆయన చెప్తున్నారు కదా, మనం చెప్పిన మీటింగ్లో చెప్తున్నారు కదా. ఒకరు ఒక సంవత్సరంలోనూ ఏదో కాదు, కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ఎందుకంటే దేవునికి 1000 సంవత్సరాలు ఒక రోజు అంట, దేవుని స్తోత్రం. ఈ సృష్టి అంతా కూడా 6 రోజులు 7 రోజులు జరిగిందంటారు, కానీ చాలా సమయం పట్టింది. ఎందుకంటే మొక్క దగ్గర నుంచి ఎదగటము ఎలా ఎదుగుతుంది అనే దాని దగ్గర నుంచి, మనిషి పుట్టి ఎదగడం దగ్గర నుంచి సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారంగానే జరిగింది. ఒక 6 రోజులంటే ఆయనకి 6 దినాలంటే మన వరకు వచ్చేసరికి 60 సంవత్సరాలు పట్టింది.